గుడ్ ఆఫ్టర్నూన్ ట్రైనీస్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈ బల్బ్ బాగుందో లేదో చెక్ చేద్దామా సార్ ఈ బల్బ్ పైన మనకి ఏం వచ్చిందంటే ఇక్కడ 12 వోల్ట్స్ డిసి అని ఇచ్చారు ఓకే 12 వోల్ట్స్ డిసి ఇచ్చారా ప్లస్ మైనస్ ఇచ్చారు అంటే ఏమ అర్థం డిసి అని అర్థం ఏసీకి ప్లస్ మైనస్ ఇవ్వరు ఇక్కడ ఇవి డిసి టెర్మినల్స్ ఆ ఏసీ టెర్మినల్స్ అని మనకి ఎట్లా తెలుసుకుంటాం అంటే రెడ్ బ్లాక్ ఇచ్చారు ప్లస్ మైనస్ ఇచ్చారు గనుక ఇది డిసి అది డిసి కాదు చెక్ చేసుకుందామా సార్ ఇది మల్టీమీటర్ మల్టీమీటర్ లో మనం డిసి లో 20 వోల్ట్స్ పెట్టుకున్నాము డిసి కదా ఇది డిసి 20 వోల్ట్స్ పెట్టుకొని ఈ ప్రోబ్స్ గనుక పెట్టుకొని చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ అడబట్టు చూపిస్తుందా yes sir అదే తీసేమా ఏసీ లో పెడదాం ఇప్పుడు ఏసీ 20 వోల్ట్స్ లో పెట్టి పెట్టునానా పాయింట్ 6 చూపించింది ఓకే ఇది పాయింట్ 6 ఎందుకంటే పల్సేటింగ్ అంటారు పల్సేటింగ్ అంటే మిక్సింగ్ ఆఫ్ ఏసీ అండ్ డిసి ఏసీ డిసి రెండు మిక్స్ అయి ఉండేదాన్ని అది 0.15 చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రెక్టిఫై ఉంది కాబట్టి డిసి వచ్చింది ఇక్కడ డిసి బల్బ్ కాబట్టి ఏసీలో కాకుండా డిసీలోనే చెక్ చేద్దాం ఇక్కడ 11.5 ఉందా 12 వోల్ట్స్ అంటే 11.5 చాలు ఓకే చూద్దాం సార్ ఇప్పుడు పాజిటివ్ టెర్మినల్ పాజిటివ్కు నెగిటివ్ టెర్మినల్ నెగిటివ్కు చూద్దా సార్ వెలిగిందా బల్బ్ బాగుందా దీన్ని ఉల్టాకి చూడండి వెలిగిందా బల్బు తిప్పించి ఇవ్వండి డీసీలో ఉన్న గొప్పతనం అదే పాజిటివ్ ప్లేట్కు పాజిటివ్ నెగిటివ్ ప్లేట్ నెగిటివ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఫార్వర్డ్ వయసులోనే వెళుతుంది డీసీలో ఓకే ఏసీలో చూద్దాం వెళుతుందో లేదో చూద్దాం సార్ 12 వోల్ట్స్ చూద్దాం ఎంత వోల్టేజ్ ఉంది 11.8 ఏసీ ఓకే ఏసీలో పెట్టినాం మనం పెట్టినాం సార్ ఏసీలో పెట్టినాము చూడము పూర్తి బల్బ్ అనేది ఏసీఆర్ డిసి రెండిట్లోనూ వెళ్తుంది ఓకే తిప్పించి పెట్టు ఓకే అంటే టెర్మినల్స్ లేవని అర్థం కదా చెప్పాను కదా ఇందాక ఏసీకి టెర్మినల్స్ అనేటువంటి డీసీకి టెర్మినల్స్ అనేటివి ఉంటాయి చూద్దాం ఒక్కొక్కసారి చెక్ చేద్దాం చూద్దాం సార్ పాజిటివ్ పాజిటివ్ ప్లాజిటివ్ పెట్టు బల్బ్ బాగుందా చెక్ చేస్తారా థ్యాంక్ యూ సార్